టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డెవలప్మెంట్ దిశగా గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటి మాదిరిగానే, అంటే మీరు ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వారి రియాక్షన్స్ గమనించినట్టయితే, మీరు అసలు ఎవ్రీ ఇయర్ అసలు ఆ క్లిప్పింగ్ మీద కనుక డేట్ అని సంవత్సరం అని పెట్టకపోతే షరామామూలు రియాక్షన్, ఎప్పుడు కూడా అదే రియాక్షన్ ఉంటుంది. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్, ధరల బడ్జెట్, అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, విమర్శ చేయాలి కాబట్టి చేయాలి అనే మాట తప్ప, ఈరోజు కనీసం దాన్ని అనలైజ్ చేసి అందులో ఏముంది ఏం లేదు అని ప్రజలకు సవివరంగా చెప్పే ప్రయత్నం చేయకపోవడం నిజంగా కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిజానికి 149,000 కోట్ల ఈ బడ్జెట్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కళ్ళు బైర్లు గమినాయని చెప్పక తప్పదు. పూర్తి స్థాయిలో వారు ఏనాడు కూడా కలలో కూడా వారికి కల్పన లేదు, వారికి మళ్ళీ భవిష్యత్తులో కూడా అలాంటి మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు కలిసి వారు ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక 2-3 రంగాలు అనుకుంటే, నేత కార్మికుల కోసం, వారు చేనేత కావచ్చు లేదా హ్యాండ్లూమ్స్ కావచ్చు, పవర్ లూమ్స్ కావచ్చు, చరిత్రలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు లేనంత పెద్ద మొత్తంలో 1200 కోట్ల పైచిలకు బడ్జెట్ను కేటాయించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా రాష్ట్రంలోని ప్రతి నేత కార్మికుడు కూడా సంతోషపడతా ఉన్నారు, సంబరపడతా ఉన్నారు, సంబరాలు చేసుకుంటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. అదే రకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే క్రమంలో భాగంగా ఇప్పటికే ఎదిగి వచ్చి బ్రహ్మాండంగా మనకు అందుబాటులో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుందామన్న ఉద్దేశంతో అటు యాదవ సోదరులకు కానీ, గొల్ల కుర్మ సోదరులకు కానీ, అదే రకంగా మన గంగపుత్ర సోదరులు, ముదిరాజ్ సోదరులకు కానీ పెద్దపీట వేస్తూ వారికి 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఆ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి ఇందాక నేను చెప్పినట్టు పూర్తి స్థాయిలో కళ్ళు బైర్లు గమ్మి, మరి సబ్బండవర్ణం కూడా, సబ్బండవర్ణానికి పెద్దపీట వేసిన ఈ బడ్జెట్ని ఏదో ఒక రకంగా వక్రీకరించి, ఏదో ఒక రకంగా దీనికి వక్రభాష్యం చెప్పకపోతే మాకు అతిగతి ఉండదనే భావనలో ఈరోజు అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా వారు మాట్లాడే మాట, ప్రధానంగా వారు పదే పదే చెప్తున్న మాట, బాకీల తెలంగాణగా మారుస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి నేను మరి గుర్తు చేస్తూ ఉన్నా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏ బాకీ తీసుకున్నా, ఏ లోన్ తీసుకున్నా, ఏ అప్పు తీసుకున్నా ఎఫ్ఆర్బిఎం పరిమితిలో, అదే రకంగా రాష్ట్రానికి ఉండే బారోయింగ్ లిమిట్స్ పరిమితిలో మాత్రమే తీసుకుంటా ఉందనే విషయాన్ని ముందుగా నేను వారికి గుర్తు చేయదలుచుకున్నా. రెండవది నేను వారికి గుర్తు చేయదలుచుకున్న విషయం కూడా, వారికి మరి అవగాహన లేకనో లేక ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఆలోచనతోనో, ఈరోజు మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ తీసుకున్నట్టయితే ఏ దేశము, ఏ రాష్ట్రము కూడా అప్పు తీసుకోకుండా, ఏ దేశం కూడా మరి పెద్ద మొత్తంలో ఈ డబ్బులు ఖర్చు పెట్టకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇంకోటి, ఇది అప్పు కాదు, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నది అప్పు కాదు. ఈరోజు మనం ఖర్చు పెడుతున్న ప్రతి పైసా ఒక పెట్టుబడి. ఈ రాష్ట్ర వృద్ధిలో, ఈ రాష్ట్ర పురోగమనంలో, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రతి పైసా కూడా ఈరోజు రేపటి రోజున మళ్ళీ 4 పైసలు మనకి రిటర్న్ ఇచ్చే పెట్టుబడి తప్ప ఇది అప్పు అనడం శుద్ధ తప్పు. అది కాంగ్రెస్ పార్టీ దివాలా కోరతనానికి, భావదారిద్ర్యానికి నిదర్శనం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈరోజు భారతదేశ జీడిపి కనుక తీసుకున్నట్టయితే, భారతదేశ జీడిపి కనుక చూసుకున్నట్టయితే మొత్తంగా ఈరోజు 2.6 ట్రిలియన్ డాలర్లు, $2.6 ట్రిలియన్, వీఆర్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. భారతదేశం మొత్తంగా చూసినట్టయితే వీఆర్ ద 7th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, 7వ అతిపెద్ద ఎకానమీ, 7వ అతిపెద్ద ఆర్థిక శక్తి భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే.
మనం 7% చొప్పున ఈరోజు భారతదేశం పెరుగుతూ ఉంది. ఇతర దేశాలు శరవేగంగా పెరుగుతున్న ఇతర దేశాలతో పోలిస్తే చైనా 6.5% పెరుగుతూ ఉంది, అమెరికా 1.6 నుంచి 2% పెరుగుతూ ఉంది, జపాన్ 1.6% పెరుగుతూ ఉంది, సౌత్ కొరియా 2.3% పెరుగుతూ ఉంది, జర్మనీ 1.2% పెరుగుతూ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఈ 7 అతిపెద్ద ఎకానమీస్లో మనం 7th అయితే మనకంటే ముందున్న 6 దేశాలు ఇవి: అమెరికా, చైనా, జపాన్, కొరియా, జర్మనీ. ఇవన్నీ కూడా మనకంటే ముందున్న దేశాలు. అవన్నీ కూడా ఈరోజు మనతో పోలిస్తే మందంగా, మనకంటే కూడా ఆర్థికంగా గ్రోత్లో చూసినట్టయితే స్లోగా ఉన్నాయి. అదే రకంగా ఈరోజు తెలంగాణను చూసినట్టయితే తెలంగాణ జిఎస్డిపి, ఇది మా లెక్క కాదు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో మాట్లాడినారు, తెలంగాణ జిఎస్డిపి ఇస్ నాట్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, కేసీఆర్ గారో ఆర్థిక మంత్రి గారో చెప్పిన లెక్క కాదు, తెలంగాణ జిఎస్డిపి ఇస్ డిసైడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వారు చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ జిఎస్డిపి ఈరోజు 6.54 లక్షల కోట్లు, 6.54 లాక్ క్రోర్స్ ఈస్ ద జిఎస్డిపి ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఇది ప్రస్తుతం భారతదేశంలోనే 11th లార్జెస్ట్ జిఎస్డిపి అని నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను. 11th లార్జెస్ట్ జిఎస్డిపి అండ్ దిస్ ఇస్ బిగర్ దాన్ బీహార్, హర్యానా, పంజాబ్. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మన జిఎస్డిపి గ్రోత్ రేటు, మన జిఎస్డిపి మొత్తంగా చూసినట్టయితే 6.54 లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో, ప్రస్తుతం 11వ అతిపెద్ద జిఎస్డిపి మన రాష్ట్రంకి సంబంధించి. మనం వీఆర్ బిగర్ దాన్ బీహార్, హర్యానా ఆర్ పంజాబ్. ఇంకొక మాటలో ఒక అడుగు ముందుకే చెప్పాలంటే శ్రీలంక అనే దేశం కంటే కూడా మన జిఎస్డిపి పెద్దది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ పెరుగుతున్న పద్ధతి భారతదేశం కంటే కూడా, భారతదేశం ఈరోజు 7% వృద్ధి రేట్లో ఉంటే మనం 10.1%లో ఉన్నాం. అంటే నేషనల్ యావరేజ్ కంటే మనం ఇంకా శరవేగంగా పెరుగుతూ ఉన్నాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ బాగుంది, ఓవరాల్ సైజ్ బాగుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మీరు ఒక్కసారి మన మిగతా రాష్ట్రాలతో కూడా మనం పోల్చి చూసినట్టయితే జనరల్గా ఏం చూస్తారంటే ఎవరైనా అప్పులు ఇచ్చేవాళ్ళు, మార్కెట్లో మనకు పచారీ ఉంటేనే అప్పిస్తారు. మార్కెట్లో నీ గ్రోత్ రేట్ బాగుండి, మళ్ళీ నువ్వు కట్టగలుగుతావు వెనక్కి అనుకుంటేనే మనకు ఎవరైనా కూడా ప్రపంచంలో అప్పిచ్చేది. ఏ పెరుగుతున్న ఎకానమీకైనా అప్పు లేకుండా పెరిగే పరిస్థితి మాత్రం ఎవరికి కూడా ఉండదు. ఇది ఇంకోటి మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఇది అప్పు కాదు, దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ విచ్ విల్ లే, ఈరోజు 1 రూపాయి పెడితే రేపు మళ్ళీ మనకు 3 నుంచి 4 రూపాయలు వెనక్కి వచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్ తప్ప ఇది అప్పుగా దీన్ని చూసే వాళ్ళకి ఇది అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు జనరల్గా ఎట్లా చూస్తారంటే జీడిపి వర్సెస్ డెట్, అంటే మీ జీడిపి సైజ్ ఎంత, మీ అప్ ఎంత, ఆ రేషియో చూస్తారు. ఆ రేషియో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈరోజు అమెరికా యొక్క జీడిపి వర్సెస్ డెట్ రేషియో 104.17%, 104.17%. జపాన్ యొక్క జీడిపి వర్సెస్ డెట్ రేషియో తీసుకున్నట్టయితే 229.20. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇన్ని దేశాలు ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ 89.20, ఫ్రాన్స్ 96.10, స్పెయిన్ 99%. భారతదేశం యొక్క జీడిపి టు డెట్ రేషియో చూస్తే 69%. అంటే మన జీడిపిని మనం, మనకున్న అప్పుని మనం చూసుకున్నట్టయితే ఈరోజు మన జీడిపి టు డెట్ రేషియో భారతదేశానికి 69%. మరి ఈ 69% దేశం మొత్తానికి ఉంటే, భారత కేంద్ర ప్రభుత్వానికి ఉంటే తెలంగాణది ఎంత అన్నది ఈరోజు మన ముందున్న ప్రశ్న. తెలంగాణ యొక్క జీడిపి వర్సెస్ డెట్ రేషియో రైట్ నౌ యాజ్ ఆన్ 2016-17 ఈజ్ ఓన్లీ 17.4%. ఈరోజు తెలంగాణ అనేదో అప్పుల తెలంగాణగా మార్చినారు, బాకీల తెలంగాణగా మార్చినారు అని భావదారిద్ర్యంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి నేను చెప్పదలుచుకున్నా, భారతదేశం యొక్క జీడిపి టు డెట్ రేషియో 69% ఉంటే తెలంగాణది కేవలం 17.43% ఉంది. దాంతో పాటుగా ఇంకొకటి కూడా ఆ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా, ఈరోజు భారతదేశంలో మనకంటే ఈ డెట్ రూపంలో తీసుకున్న రాష్ట్రాలు ఏవే ఉన్నాయంటే మనకంటే వెస్ట్ బెంగాల్ యొక్క డెట్ టు జీడిపి రేషియో 35%, పంజాబ్ యొక్క డెట్ టు జీడిపి రేషియో, ఇవన్నీ కూడా మీకు కాపీస్ నడిస్తాను దయచేసి మీరు చూసుకోవచ్చు, 31%. ఉత్తరప్రదేశ్ యొక్క డెట్ టు జీడిపి రేషియో 30%, కేరళ 29.7, గోవా 29.4, ఆంధ్రప్రదేశ్ 25%, రాజస్థాన్ 24.9%,
బీహార్ 24.3%, గుజరాత్ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం 23.70, కర్ణాటక కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రం 22.9%. అన్ని రాష్ట్రాల యావరేజ్ తీసుకుంటే ఇన్ ఆర్ కంట్రీ షుడ్ టేక్ అన్ యావరేజ్ ఆఫ్ ద ఎంటైర్ 29 states, ద యావరేజ్ జీడిపి టు డెట్ రేషియో ఇస్ 21.20. అంటే ఇక్కడ రెండు మీరు ఒక మీ డిస్టింక్షన్ కోసం చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం తీసుకునే లోన్ వేరు, అది 69% ఉంది ఆ డెట్ టు జీడిపి రేషియో. అన్ని స్టేట్స్ యావరేజ్ తీసుకుంటే 29 states యాజ్ ఆఫ్ 2016-17 ఇట్ ఇస్ 21.20%. అంటే మనం భారత కేంద్ర ప్రభుత్వ రేషియోతో పోల్చుకుంటే దాదాపు 4 వంతున్నాం. 69% వాళ్ళుంటే మనం 17.43% ఉన్నాం. అన్ని రాష్ట్రాల యావరేజ్ తీసుకుంటే 21.2% ఉంటే మనం 17.43% ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. రెండో మాట కూడా నేను గుర్తు చేయదలుచుకున్న వారికి, సరే అప్పులు తెస్తున్నాము, నేను అప్పులు అనను దాన్ని పెట్టుబడి అంటాను, ఇది వాళ్ళ విచక్షణకు వాళ్ళ విఘ్నతకు సంబంధించిన అంశం, దాన్ని అప్పు అంటారా పెట్టుబడి అంటారా, దీనికోసం తెస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అప్పులు. మీరు 60 ఏళ్ల పాలనలో, మీ గొప్ప పరిపాలనలో మంచినీళ్ళు కూడా ఇవ్వలేదే. ఆ మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితుల్లో 2 లక్షల మంది ఈరోజు నల్లగొండలో ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతుంటే, ఆ ఫ్లోరోసిస్ వ్యాధులను, ఆ మహమ్మారి నుంచి ఆ వ్యాధిగ్రస్తులను ముక్తులను చేయడానికి, విముక్తి చేయడానికి అప్పు తెస్తే అది తప్ప. అదే రకంగా ఈరోజు తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరిచ్చే ఒక బృహత్తరమైన యజ్ఞం లాంటి కార్యక్రమం పెట్టుకొని కాళేశ్వరం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, దాదాపు 23 మేజర్ ప్రాజెక్టులు అన్నీ కలిపి మరి శరవేగంగా పూర్తి చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త రాష్ట్రం మీద ప్రజలకు 1 కోటి ఆశలు ఉన్నాయి. 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయనే ఒక విశ్వాసం రైతుల్లో ఉంది. ఒకవైపు మీరే అంటారు వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మరి సంక్షోభంలోంచి శాశ్వతంగా బయటపడేసే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే, సాగునీటి కోసం, తాగునీటి కోసం మరి కొన్ని డబ్బులు అవసరమైతే మనకున్న పలుకుబడితో, మనకున్న వృద్ధి రేటుతో, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అద్భుతమైన నిర్ణయాలతో ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్గా ప్రపంచం గుర్తించి మనకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటే దీని పట్ల మీకు ఎందుకు కంటగింపు? తాగునీరుకు అప్పు తేవద్దు, సాగునీరులో పెట్టుబడులు పెట్టొద్దు. రోడ్లు ఈరోజు అటు R&Bలో కానీ, ఇటు పంచాయతీరాజ్లో కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఇవన్నీ రంగాల్లో కూడా పెద్ద మొత్తంలో ఈరోజు పెట్టుబడులు పెడుతూ శరవేగంగా నేషనల్ హైవేస్ కానీ అన్నింటిలో మరి పెద్దపీట వేస్తూ ముందుకు పోతుంటే అది మీకు నచ్చదు. అదే రకంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల వల్ల చరిత్రలో ఏనాడు లేని విధంగా బడ్జెటరీ కేటాయింపులు ఒకవైపు అయితే, ఇందాక నేను చెప్పినట్టు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే క్రమంలో, ఉపాధి కల్పించే క్రమంలో, పెద్ద మొత్తంలో మనకున్న మానవ వనరులను వినియోగించుకునే క్రమంలో ఒకవైపు వారికి పెద్ద పీట వేస్తూ, ఇంకోవైపు ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మౌలిక వసతుల మీద ఈరోజు ప్రత్యేకమైన ఒక ఎజెండాతో, ప్రత్యేకమైన ఒక కార్యాచరణతో ముందుకు పోతుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కంటగింపు అని నేను అడుగుతాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి లెక్క చెప్పే సత్తా మాకుంది. మేము తెచ్చిన ప్రతి పైసాని అప్పు రూపంలో కానీ పెట్టుబడి రూపంలో కానీ దాన్ని తిరిగి చెల్లించబోయేది కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వమే అని చెప్పుకుని నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రజలకి మా మీద విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఈరోజు దేశంలో ఎవరు కూడా ఆదరించే పరిస్థితుల్లో లేరు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కనీసంగా ఆదరణ లేదు అని చెప్పక తప్పదు. అదే రకంగా ఇంకొక మాట కూడా నేను చెప్పాలి ఈ సందర్భంగా. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు 149,000 కోట్ల బడ్జెటు కానీ 100,000 కోట్ల అప్పు అని మాట్లాడుతూ ఉన్నారు. వారు గుర్తు చేస్తూ ఉన్నాయి ఇది ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల పరిస్థితి. ఆ గుజరాత్ రాష్ట్రం ఉంది, గుజరాత్ రాష్ట్రం యొక్క బడ్జెట్ 16-17లో 151,000 కోట్ల రూపాయలు అయితే, ఆ రాష్ట్రం యొక్క అప్పు వీరు చెప్పిన గొప్ప సూత్రీకరణ ప్రకారం మరి బడ్జెట్ కంటే ఎక్కువ ఉంది, 165,000 కోట్ల అప్పు ఉంది. అదే రకంగా మహారాష్ట్ర, నిన్న మొన్న కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న మహారాష్ట్ర ఇప్పుడు బీజేపీ పరిపాలనలో ఉంది, వారి బడ్జెట్ 256,992,992 కోట్లు అయితే, వారి అప్పు 100,000 కోట్లు ఎక్కువ ఉంది, 356,000 కోట్ల అప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్ 16-17 ప్రకారం వారు 135,000 కోట్ల బడ్జెట్ ఉంటే 190,000 కోట్ల అప్పు ఉంది. తమిళనాడులో 148,000 కోట్ల బడ్జెట్ ఉంటే 252,000 కోట్ల అప్పు ఉంది. అదే రకంగా కర్ణాటక కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రం, దేశంలో మిగిలింది ఏకైకదో రెండోదో అనుకుంటా అంతే.
కర్ణాటకలో బడ్జెట్ 163,000 కోట్లు ఉంటే అప్పు 175,000 కోట్లు ఉంది. అంటే ఎందుకు అడుగుతా ఉన్నా అంటే ఎక్కడ అంత ఇంత దూరం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మీరే కూర్చున్నారు. మధ్యతరగతి మానవుడు ఈరోజు నెలకు ఒక 50,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి. ఓ ఇల్లు కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలా, ఒక 20 లక్షల రూపాయల అప్పు అయితే బ్యాంకులు ఇస్తాయి కదా. నీ ఖర్చు పోను, దానికి 12 రెట్లో 20 రెట్లో 24 రెట్లో బ్యాంకులు బట్టి ఓ లెక్క ప్రకారం అప్పిస్తాయి. అంటే నువ్వు నెలకు ఒక 20,000 ఖర్చు పోతుంది అనుకుంటే, ఇంకో 30,000 మిగులుతుంది అనుకుంటే ఆ 30x24 వేసుకొని నీకు అప్పిస్తారు. అంటే మరి ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పే లెక్కల ప్రకారం నీ ఆదాయానికి సరిపడానే నీ ఖర్చు ఉండాలి, ఇంకా కొత్త ఏమీ కూడా నువ్వు చేయకూడదంటే ఆ మనిషి ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలి, బాగా ఎప్పుడు పడాలి, తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది, ఎందుకోసం ప్రజలు ఆశపడ్డారు తెలంగాణ వస్తే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని, శరవేగంగా జరగాలని ఎందుకు కోరుకున్నారు? ఈ రాష్ట్రం వస్తే మన ఆదాయాన్ని మనమే వాడుకోవచ్చు, నిధులు నీళ్లు నియామకాలు అనే స్లోగన్ ఏదైతే ఉందో ఆ నీళ్లలో తాగునీటిలో సాగునీటిలో శరవేగంగా మాకు ఫలాలు అందాలి, ఆ నిధుల నుంచి మ్యాక్సిమం బ్యాంక్ ఫర్ ద బక్ అంటే రూపాయి పెట్టుబడి పెడితే అవసరమైతే 3 రూపాయలు పుట్టించి ఆ 4 రూపాయలతో ఖర్చు పెట్టి శరవేగంగా రోడ్లు వేయండి, శరవేగంగా మాకు మంచినీరు ఇవ్వండి, సాగునీరు ఇవ్వండి, అద్భుతమైన కార్యక్రమాలు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇస్తే మరి ఇంత చక్కగా ఈరోజు 17.4%లోనే ఈరోజు జీడిపి టు డెట్ రేషియోని పరిమితం చేసి నేషనల్ యావరేజ్ కంటే చాలా తక్కువగా ఉండి కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాల కంటే కూడా చాలా తక్కువగా ఉంటే ఈరోజు ఎందుకు ఇంత దుగ్ధం మీకు, ఎందుకు ఇంత అసూయ మీకు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతూ ప్రజలని దయచేసి తప్పుదోవ పట్టించవద్దని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా యాజ్ పర్ కరెంట్ ప్రైజెస్ కూడా ఇక్కడ నా దగ్గర లెక్క ఉంది. ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలోనే అమంగ్ ద టాప్10 ఉంది. 158,000 రూపాయలు తెలంగాణ తలసరి ఆదాయం. అదే ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే నిన్న మొన్నటిదాకా కలిసి ఉన్నాం కాబట్టి ఆ పోలిక 122,000 రూపాయలు అక్కడుంటే తెలంగాణలో 158,000 ఉంది. మరి ఇంత క్రిస్టల్ క్లియర్గా తెలంగాణ గ్రోత్ రేట్ కనబడుతుంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ కేంద్రంలో ఈరోజు మనకు క్లియర్గా చెప్తా ఉంటే తెలంగాణ గవర్నమెంట్ మొన్న కొన్ని బాండ్స్ ఇష్యూ చేసింది. మనం ఏదైతే ఆ ఉదయ్ స్కీమ్లో చేరినామో చేరిన తర్వాత గవర్నమెంట్ బాండ్స్ మనం కొన్ని ఇష్యూ చేశాం. హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయినాయి అని మెయిన్ చెప్పడం కాదు, మీడియానే రాసింది. బాంబేలో ఈ దేశంలోని మదుపర్లు ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారు ఎగబడి కొన్నారు, తెలంగాణ బాండ్స్ వర్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అని చెప్పారు. అంటే ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్లలోనే ఇంత స్థిరత్వాన్ని సాధించడం, వృద్ధి రేటును సాధించడం, ఇంత శరవేగంగా ముందుకు పోవడం, ఇన్ని మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, ప్రజల కలల్ని సాకారం చేసే దిశగా ముందుకు పోవడం, ఇవి కాంగ్రెస్ పార్టీ కంటగింపుగా మారినాయి. కాబట్టి ఈ దేశంలో అక్కడో ఇక్కడో 2 రాష్ట్రాల్లో మిగిలినారు. ఇక భవిష్యత్తులో ఇక్కడ ఉనికిపోతుందనే ఒక దుగ్ధ ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ ఏవైతే అసత్యపు అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఉందో వీటిని అసెంబ్లీలోనే ఎండగడతాం. రేపటి నుంచి బడ్జెట్ చర్చ కూడా ఉంది, తప్పకుండా ప్రతి పాయింట్ని కూడా చెప్తాం. కానీ ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఏదో అప్పులు చేసేస్తున్నారు, మనకేదో తలకు మించిన భారం పెడుతున్నారు అని పనికిమాలిన ప్రచారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో దాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ఇది అసత్యము, తప్పుడు ప్రచారము, వక్రభాష్యం చెప్పడము, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే వృద్ధిలో ముందున్న తెలంగాణ అప్పుల్లో మాత్రం పెట్టుబడులు, ఈ విషయంలో మాత్రం భవిష్యత్తు విషయంలో పెట్టుబడులు పెట్టే విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి పూర్తి స్థాయి అవగాహనతోనే మేము ప్రతి పైసాను కూడా ప్రజలకు జవాబు చెప్పాలన్న ఉద్దేశంతో ముందు పోతున్నామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఆర్థిక మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా ఎందుకంటే జిహెచ్ఎంసీ కూడా మొట్టమొదటిసారిగా గతంలో ఏ ప్రభుత్వం కూడా 1,000 కోట్ల బడ్జెట్ నేరుగా జిహెచ్ఎంసీలో పెట్టలేదు. కేవలం జిహెచ్ఎంసీకి కాదు, హైదరాబాద్లో హెచ్ఎండబ్ల్యూఎస్ కోసం 1,400 కోట్లు, హెచ్ఎండిఏకు 600 కోట్లు, ఆ లెక్కన తీసుకుంటే మొత్తం హైదరాబాద్ మహానగరానికి సంబంధించి మనకు ఎంతో ఇంపార్టెంట్ నగరం కాబట్టి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఇటు పట్టణంలో మౌలిక వసతులకు, అటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేదానికి, ఇటు సంక్షేమానికి, అన్ని రంగాల్లో సంక్షేమం అంటే ఒక రకం కాదు, మైనారిటీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానీ అందరినీ కూడా అద్భుతంగా ఈరోజు సమన్వయం చేసుకుంటూ పారిశ్రామిక రంగానికి కూడా ఊతమిచ్చే విధంగా ఒక సమతూకంతో కూడిన బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు మాత్రం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలాకోరు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, 60 ఏళ్ల వాళ్ళ అసమర్థతను 5 ఏళ్లలో మేము తుడిచేసే క్రమంలో సహజంగానే శరవేగంగా మీకు అభివృద్ధి ఫలాలు అందించాలనే క్రమంలో సహజంగానే మరి మన శక్తిని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి మన వృద్ధి రేటుని బట్టి మాత్రమే ఈరోజు ఆర్థిక సంస్థలు
మనకు పెట్టుబడులు పెట్టడానికి మనకు అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు తప్ప వేరేది కాదన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని, ఈ అప్పులను మళ్ళీ తిరిగి నయా పైసతో సహా అనా పైసతో సహా చెల్లించబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే అనే విషయాన్ని కూడా మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ సోదరులకు గుర్తు చేస్తూ ధన్యవాదాలు. ఏమంటారు? బ్రదర్ వాళ్ళు 60 ఏళ్లలో 90% కంప్లీట్ చేస్తే మేము మరి మిగతాది 2 ఇయర్స్లో కంప్లీట్ చేసామని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు సింపుల్ విషయం ఏంటంటే బ్రదర్, వాళ్ళు ఏం చెప్పారు మేమేం చెప్పారనేది పక్కన పెడితే, ఇదే కాంగ్రెస్ పార్టీ మహానుభావులు కదా, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, ఆనాడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి పవర్ హాలిడే, ఈరోజు మేము అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్కు పవర్ హాలిడే. వాళ్ళకి ఇంకా శాశ్వతంగా అధికారానికి దూరం అయిపోయి పవర్ హాలిడే ఇచ్చేసి ప్రజలు ఇంకా మీరు పనికిరారు పక్కన కూర్చోండి అని చెప్పారు. ఈరోజు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మేము ఇస్తున్నామా లేదా, కాంగ్రెస్ పార్టీ నాయకుల సొంత ఇళ్లలో ఉండే వారి కుటుంబ సభ్యులను అడిగినా చెప్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగినా చెప్తారు, జానారెడ్డి గారి కుటుంబ సభ్యులను అడిగినా చెప్తారు, వారు నడుపుతున్న పరిశ్రమల్లో కూడా వారి కార్మికులను అడిగితే చెప్తారు, వారి నియోజకవర్గాల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అడిగినా చెప్తారు. అటు గృహావసరాలకు ఇటు పరిశ్రమకి అటు వ్యవసాయానికి మూడింటికి ఏకకాలంలో ఈరోజు అద్భుతంగా పవర్నిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం అందా కాదా, వారి ఇంట్లో అడిగినా చెప్తారు, వారి నియోజకవర్గంలో అడిగినా చెప్తారు, ఎక్కడైనా చెప్తారు. పాపం కాంగ్రెస్ నాయకుల ఉద్యోగాలు పోయి వారు ఏదో సభలు పెడుతున్నారు ఈ మధ్యన, ఏం సభలు అవి? అధికార విరహ వేదన సభలు అవి, జనావేదన ఇంకోట అధికార విరహ వేదన. అధికారం నుంచి తన్ని ప్రజలు ఎలగొడితే రోడ్డు మీద పడి వారి స్వీయ మానసిక ఆందోళనని ప్రజల ఆందోళనగా చూపెట్టి ఒక చిల్లర ప్రయత్నం. కాబట్టి అధికార విరహ వేదన, ఈ పవర్ హాలిడే వాళ్ళకి పాపం ప్రజలు ఇవ్వడము, వీటి వల్ల ఈరోజు పాపం గుండె చెరువు అయిపోయి ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుంటూ వారు యాగి చేస్తున్నారు తప్ప ప్రజలు ఎవరు పట్టించుకునే మూడ్లో కానీ కాంగ్రెస్ పార్టీ వైపు మర్రి చూసే మూడ్లో కూడా లేరు, అది మాత్రం పక్క. బ్రదర్ నిన్న మీరు రాజేందర్ గారి ప్రసంగం మీరు జాగ్రత్తగా వినింటే బడ్జెట్లోనే స్ట్రైట్గా చెప్పాం, రేపు డిమాండ్స్లో కూడా చెప్తున్నాం. బడ్జెట్ మేము చూపెట్టింది 149,000 కోట్లు, అవుట్ ఆఫ్ బడ్జెట్ వీఆర్ గోయింగ్ టు రేజ్ మనీ. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను మీకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మాకు బడ్జెట్లో పెట్టింది 6,600 కోట్లు అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు 6,600 కోట్లు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ అవుట్ సైడ్ ఆఫ్ దిస్, అవుట్ సైడ్ ఆఫ్ ద బడ్జెట్ 6,200 కోట్లు మాకు పెట్టింది, అవుట్ సైడ్ ఆఫ్ ద బడ్జెట్ ఇంకొక 5,000 కోట్లు రేజ్ చేయబోతా ఉన్నాం. ఇక అది మేము అప్ అంటాం, మేము ఇన్వెస్ట్మెంట్ అంటాం, వాళ్ళు అప్ అంటారు, అది ఎట్లా అంటారు మీ ఇష్టం. నేనేం దేనిలో పెట్టబోతున్నా రేపు అది? రేపు నేను దాన్ని హైదరాబాద్లో స్కైవేస్ కోసం ఖర్చు పెట్టబోతా ఉన్నా. మూసీ సుందరీకరణకు తెలంగాణ ప్రభుత్వం 395 కోట్లు ఏదైతే ఇచ్చిందో దానికి అదనంగా దానికి ఇంకో 2 రెట్లో 3 రెట్లో బయట నేను తెచ్చి పెట్టాలి, తద్వారా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఈ రకంగా మనం పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి, మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నువ్వు డ్రింకింగ్ వాటర్లో ఈరోజు నువ్వు డబ్బులు పెడతా ఉన్నావు, 30,000 కోట్లు మనం బయట నుంచి బ్యాంకుల నుంచి రుణం సేకరించి పెడతా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్లో మనం పెట్టే పెట్టుబడి వల్ల హెల్త్ ఖర్చులు తగ్గుతాయి ప్రజలకి, సౌకర్యవంతమైన బ్రహ్మాండమైన ఆరోగ్యకరమైన మంచినీరు ఇచ్చినట్టయితే హెల్త్ ఎక్స్పెండిచర్ అంతమేరకు తగ్గుతుంది. నీది ఈ రకంగా కొంత కామన్ సెన్స్తో ఆలోచించినట్టయితే, ఇప్పుడు మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే, మంచి రోడ్లు ఏర్పాటు చేస్తే డెఫినెట్గా ప్రజలకు సంబంధించినంత వరకు చాలా ఖర్చులు తగ్గుతాయి. అదే రకంగా మీరు అమెరికానే చూసినట్టయితే, ఎదిగిన ఏ దేశం అమెరికానే కాదు, ఏ దేశం చూసినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాతనే, నేషనల్ హైవే సిస్టమ్ అమెరికాలో 1950స్లో వరల్డ్ వార్ టూ తర్వాత కట్టిన తర్వాతనే అది ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. ద నేషనల్ హైవేస్ హ్యావ్ మేడ్ అమెరికా వాట్ ఇట్ ఇస్ టుడే. అంటే మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏ దేశమైనా కూడా ఏ రాష్ట్రమైనా కూడా వృద్ధిని సాధించలేదు. ఆ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, అందుకే 1 రూపాయి పెట్టుబడికి 3 రూపాయల రిటర్న్ వస్తుందనే విశ్వాసం మాకుంది. అందుకే అనా పైసతో సహా ఈరోజు వారు ఏదైతే అప్పు అంటున్నారో దాన్ని మేమే తీరుస్తామన్న విశ్వాసం కూడా మాకుంది. చెప్పారని ఎవరన్నారు? ఏమని? నాకు తెలిసి అట్లా ఏమని లేదు. మీరేం చదివినారు? కేంద్ర ప్రభుత్వమైన మీరు ఒకటి ఒకటి చెప్తారు కదా, మీకు గుర్తుందో లేదో, మీరు ఒకటి గుర్తుందో లేదో, ఎన్టీ రామారావు గారు అనుకుంటే ఒకనాడు ముఖ్యమంత్రిగా ఆ మాట అన్నారు, ఆయన కేంద్రం మిథ్య అనే మాట అన్నారు. ఎందుకు అన్నారంటే రాష్ట్రాలు లేని కేంద్రం ఎక్కడిది బ్రదర్? ఏదో కేంద్రం ఏదో మాకేదో చేయకూడని ప్రయోజనం ఏదో చేస్తున్నట్టు, వాళ్ళు ఏదో పెద్ద ఉదారంగా మేర్బాన్ చేస్తున్నట్టు మాకు మేర్బాన్ చేస్తున్నారా? రాష్ట్రాలు అప్పులు పన్నులు కట్టపోతే, ఇన్కమ్ ట్యాక్స్ ప్రజలు కట్టపోతే ఎక్కడిది కేంద్రం? రాష్ట్రాలు సహకరించకపోతే ఎక్కడిది కేంద్రం? కేంద్రం ఏదో మేర్బాన్ చేస్తున్నట్టు మాట్లాడడానికి లేదు. కేంద్రం 42% డెవల్యూషన్ ఏదైతే మనకి ఇవ్వాలో మన హక్కుగా ఇచ్చి తీరాల్సిందే. దానిలో ఎవరున్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకో జేపీ ఉన్నా,
ఎవరున్నా ఇచ్చి తీరాల్సిందే, అందులో తప్పే ఉంది, మాకు న్యాయంగా రావాల్సింది రాలేదు అన్నప్పుడు డెఫినెట్గా అంటాం. ఎందుకనో ఏమన్నారో ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు, కానీ ఒకటి మాత్రం పక్క, కేంద్రం మీద మెహర్బానీ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తే మాత్రం అది తప్పు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా రాష్ట్రాలు లేనిది కేంద్రం ఎక్కడిది? అదే డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ నేనేది కూడా 42% ఇస్ అ డెవల్యూషన్, దే హ్యావ్ టు గివ్ అస్ అస్ అ రైట్. అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి కేంద్రం గురించి, కానీ ఇప్పుడు వద్దులే మళ్ళీ సార్. థ్యాంక్ యూ. ఎవరు ఇప్పుడు? మేము ప్రజలకు జవాబదారి బ్రదర్. అల్టిమేట్లీ విల్ గో బ్యాక్ టు పీపుల్, విల్ సీక్ దేర్ మ్యాండేట్. ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ఏ ఒక్క ఎన్నికల్లోనైనా ఈ మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదా? ఈరోజు మళ్ళీ చెప్తుంది కూడా, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులు అంటే అదే మాట. డబుల్ బెడ్రూమ్ ఇన్లు వి విల్ డెలివర్ అన్ ద ప్రామిస్, విల్ గో బ్యాక్ టు పీపుల్. బడ్జెట్లో చూపెట్టిన దానికి బయట కూడా బడ్జెటరీ సపోర్ట్, అవుట్ ఆఫ్ బడ్జెట్ సపోర్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా మేము ఏదైతే చెప్పామో డెలివర్ చేసి ప్రజల దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ప్రజలు ఏం తీర్పిస్తారో మీరు చూస్తారు, మేము చూస్తాం. ఇప్పటిదాకా ఏం తీర్పులు ఇచ్చారో చూసినాము, భవిష్యత్తులో ఏం తీర్పు ఇవ్వబోతున్నారో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. కాబట్టి అతి విశ్వాసంతో కాదు ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా, వి విల్ డెలివర్ ఆన్ ఆల్ ద ప్రామిసెస్ వీ హెవ్ మేడ్. బయట ఇప్పుడు మేము మేనిఫెస్టోలో చెప్పని మాటలు కూడా డెలివర్ చేస్తే మీకేమైనా ఇబ్బందా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బందా? మేనిఫెస్టోలో చెప్పినవి చేస్తున్నాము, చెప్పనివి కూడా చేస్తున్నాం, తప్పే ఉంది? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నిన్న మీరు చూస్తే బడ్జెట్ ప్రసంగంలో అన్నిటికన్నా ఎక్కువ హర్షం వ్యక్తమైన సబ్జెక్ట్ అది. ఎందుకు అంటే ప్రజలకి నచ్చింది, మా లెజిస్లేటర్స్కి నచ్చింది, అందరికీ నచ్చిన కార్యక్రమం మేము మేనిఫెస్టోలో చెప్పలేదు, అయినా పెట్టాము, తప్పే ఉంది అందులో? మాకు ఇచ్చిన టైం 5 ఏళ్ళు, సగం కూడా సగం అయింది, కాబట్టి ఇంకా టైం ఉంది, పొద్దుంది, పొలం ఉంది, దున్నడానికి మాకు నాయకుడు ఉన్నాడు, వాళ్ళకి ఏమి లేదు. వాళ్ళైతే ఏమంటారు చూడది, ఎడ్లు పారిపోయిన గానుగా అంటారు, దాన్ని ఏమంటారు, అట్లాంటి బాపతులు వాళ్ళు. కాబట్టి గవాల గురించి మాట్లాడి మీ దిమాగ్ ఖరాబ్ చేసుకుని నా దిమాగ్ ఖరాబ్ చేసుకుని అయితే మంచిది కాదు. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఆన్సరు, ప్రూవ్ ఆర్ పెరిష్, దమ్ముంటే రుజువు చేయి, లేకపోతే ఇంటికి పో. అది ఎందుకంటే ఈ అడ్డగోలు మాటలు, నోరుంది కదా అని మాట్లాడడం, 4 సార్లు గట్టిగా తిరిగితే టీవీలు చూపెడతాయి కదా అని తిట్టుడు, అది బంద్ కావాలంటే ప్రూఫ్ ఆర్ పెరిష్. ప్రూఫ్ ఉంటే చెప్పరా, అది ఊకేంది బాధ? ఊకే నోరుంది కదా అని మాట్లాడతా, ఎటువంటి మాట్లాడతా, నాకు వచ్చు, ఇక నాకు కొత్త భాష వచ్చు కాబట్టి మాట్లాడతాడు, ఎట్లా? నేను ఏం తప్పు జరిగిందో చెప్పు. ఇన్ని రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు తీస్తే బ్రదర్ ఎనక్కి, ఇప్పుడు కొన్ని పార్టీలు కొన్ని మాటలు మాట్లాడితే కూడా బాగుండదు బ్రదర్. అవినీతి, స్కామ్లు, వీటి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన చుట్టే 10 మంది ఉన్నారు కేసుల్లో ఉన్నోళ్ళు, సిబిఐ కేసులు, ఈ కేసులు, ఆ కేసులు, ఇక ఒకటి కాదు చెప్తే చాలా ఉన్నాయి. ఆకాశం నుంచి పాతలందాక అన్ని స్కామ్లే, వాళ్ళ చరిత్రనే స్కామ్లు, వాళ్ళ పేరే స్కామ్ గ్రేసు. అట్లాంటి పార్టీ ఈరోజు ఇంకో వాళ్ళు అవినీతి చేస్తున్నారని మాట్లాడితే అంతకంటే హీనం, అంతకంటే చండాలం ఇంకోటి ఉండదు. కాబట్టి మాట్లాడేటప్పుడు బురదగుంటలో ఉన్నవాళ్ళు, బురదలో కూరుకుపోయిన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే మంచిది. థ్యాంక్ యూ. అందరూ పెడతారన్న ప్రజాస్వామ్యంలో, డెఫినెట్గా అందరూ అన్నిటి మీద దృష్టి పెడతారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణ మీద పెట్టచ్చు, లక్షద్వీప్ మీద పెట్టచ్చు, పాండిచ్చేరి మీద పెట్టచ్చు, అన్నిటి మీద పెట్టచ్చు. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు ఉంటారు, ఎవరు వద్దు అనుకుంటే వాళ్ళు ఇంటికి పోతారు, దానిలో అన్న కక్షపూరితంగా సరే ఓకే రైట్.